విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులను గ్రామ సర్పంచ్ ఎన్నికలకు సమాయత్తం చేస్తూ ఆ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బంగలపూడి అనిత సమావేశం నిర్వహించారు. సర్పంచ్ ఎన్నికలలో పార్టీ నాయకులు కార్యకర్తలు అనుసరించాల్సిన అంశాలపై వ్యూహరచనలు చేశారు. అధికారం లేకపోయినప్పటికీ టీడీపీ కేడర్ అంతా పార్టీకి వెన్నుదన్నుగానే ఉన్నారన్నారని అనిత అన్నారు. వైసీపీ ప్రభుత్వ దౌజన్య పాలనను కార్యకర్తలంతా ప్రజలకు వివరించి ప్రజల మద్దతు కూడగట్టాలని అన్నారు. అవినీతి మచ్చలేని నాయకుడు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలంతా సగర్వగంగా తలెత్తుకుని తిరగగలుగుతున్నామన్నారు. అనంతరం మీడియాతో అనిత మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ఎలక్షన్ కమిషన్ ని వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడే విధంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని అన్నారు. తాము మేనిఫెస్టోలో ప్రకటించిన అన్ని పథకాలను ఈ 18 నెలల పాలనలో అమలు చేశామని చెప్పుకునే జగన్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలంటే ఎందుకు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలలో పూర్తిగా వ్యతిరేకత ఉండడం వలననే అధికారం ఉండి కూడా ఎన్నికలకు వెనుగడుగు వేస్తున్నారని అన్నారు. సంక్షేమ పథకాలంటూ ఒక చేతితో ఇస్తూ మరో చేతితో రెట్టింపుగా వెనుకకు తీసుకుని ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. అధిక ధరలతో సామాన్యులను అడ్డు విరుస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఆమెన దూరంలో కనబడడం లేదని, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని తెలిపారు. సర్పంచ్ ఎన్నికలను రిఫరెండగా భావిస్తున్నామన్నారు. రాజ్యాంగ సంక్షోభం దిశగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపు వ్యవహార శైలి కనిపిస్తుందని చెప్పడానికి ఒక ఎలక్షన్ కమిషన్ తాలూక ఆదేశాలను కూడా పక్కన పెట్టడమే కాకుండా ఒక కోర్టు ఆదేశించిన ఆదేశాలను కూడా తిరస్కరించి ఈ రోజు ముందుకు వెళ్తున్న పరిస్థితి మనం చూస్తాం. ఎందుకంటే నేను ఒకటే అడుగుతున్నాను, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ తాలూకా అందులో ముఖ్యమంత్రికి మంత్రులకి ఎమ్మెల్యేలకు కూడా నేను అడుగుతున్నాను. 18 నెలల కాలంలో 90% మేనిఫెస్టోలో అన్నీ చేసేసామని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఎందుకు ఈరోజు ఎలక్షన్కి వెళ్ళడానికి ఎందుకు భయపడుతున్నారు? ఒక పంచాయతీ ఎలక్షన్కి వెళ్ళడానికి ఎందుకు భయపడుతున్నారో సమాధానం చెప్తారు. మీకు భయం, ఎలక్షన్కి వెళ్ళడానికి భయమా, నిమ్మగడ్డ రమేష్ గారి గురించి భయం? అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకుంటే, ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే, వీళ్ళు అధికారంలో ఉండి ఎలక్షన్కి వెళ్ళలేకపోతున్నారంటే వీళ్ళు ప్రజల్లో ఏదైనా వ్యతిరేకత ఉన్నది అని భావించుకుంటున్నారా? లేదంటే ఒక నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అనే ఒక వ్యక్తి గురించి ఒక రాజ్యాంగ సంక్షోభానికి తెరతీసే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది? అంటే వీళ్ళ తాలూకు ఇగో ప్రాబ్లమ్స్కి, వీళ్ళ తాలూకు ప్రెస్టేజ్ ఇష్యూస్కి ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. ఈరోజు ఒక సుప్రీంకోర్టు హైకోర్టు పక్క నుంచి మాట్లాడతారు, మన సింగిల్ జడ్జ్ బెంచ్లో సింగిల్ బెంచ్ మనకి తీర్పు ఇచ్చినప్పుడు ఇదే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎమ్మెల్యేలు ఇంక్లూడింగ్ పాయకరావుపేట ఎమ్మెల్యే కూడా ఏం మాట్లాడారు, ఆ రోజు ఇగో తీర్పు ఇలా వచ్చింది, సో ఎలక్షన్ కమిషనర్ని రాజీనామా చేయమనండి అని చెప్పి మాట్లాడినవాడు ఈరోజు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుకి ఎందుకు తలగొట్టలేదు? అంటే వాళ్ళకి అనుకూలంగా వచ్చినప్పుడు ఒకలాగా స్పందిస్తారు, వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చినప్పుడు కోర్టుల మీద తిరిగి వాళ్ళు కామెంట్ చేసే పరిస్థితి ఇప్పుడు వస్తుంది. అంటే డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుకి మరి ఈరోజు వీళ్ళ ముఖ్యమంత్రి రాజీనామా చేస్తాడా, ఇప్పుడు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారా అన్న పరిస్థితి కూడా ఈరోజు మేము అందరం కూడా అడుగుతున్నాం. ఈరోజు ప్రజల తరఫున అడగాల్సిన బాధ్యత కూడా ఈరోజు మా అందరి మీద ఉంది. ఈరోజు సుప్రీంకోర్టు కూడా రేపు ఎట్టి పరిస్థితుల్లోనే ఒక ఎలక్షన్ కమిషన్కి అదేవిధంగా గవర్నమెంట్కి మధ్యలో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కంపల్సరీగా న్యాయ వ్యవస్థ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. న్యాయ వ్యవస్థ ఇచ్చిన ఆదేశాల మేరకు పనిచేయాల్సిన అవసరం గవర్నమెంట్కి ఉంది. ఒక హైకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చిన తర్వాత వీళ్ళు కూడా హైకోర్టుకి ఏమైనా పిటిషన్ పెట్టారండి, ఏమైనా అప్పీల్ చేశారండి, గవర్నమెంట్ మేము సహకరిస్తామని చెప్పిన తర్వాత కూడా ఈరోజు ఎలక్షన్ కమిషనర్ ఇచ్చిన వీడియో కాన్ఫరెన్స్కి కూడా అఫీషియల్స్ ఎవరు అటెండ్ అవ్వట్లేదంటే ఒకసారి నేను అఫీషియల్స్కి ఒకటే చెప్తున్నాను, మీరు ఇంచుమించుగా 20 సంవత్సరాలు మీరు ఉద్యోగాలు చేయాలి, ఉద్యోగాలు తీసుకోవాలి. అటువంటిది ఈరోజు 5 సంవత్సరాలు ఉన్న ముఖ్యమంత్రి గురించో లేకపోతే ఇంకో 2-3 సంవత్సరాలు ఉన్న రాజకీయ నాయకులకు మాటలు తలొగ్గి మీరు మీ తాలూకా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి వ్యతిరేకంగా పనిచేస్తే కంపల్సరీగా రేపు పొద్దున్న భవిష్యత్తులో ఇబ్బందులు పడే పరిస్థితి మీది. ఇప్పుడు ఒక ఉద్యోగ సంఘ నాయకులు ఏమంటారండి, రాజ్యాంగం ఏమో చెప్పిందట మనకి హాని కలగట్టే పరిస్థితి అవతలను చంపే హక్కు కూడా రాజ్యాంగం ఇచ్చిందా? మరి న్యాయ వ్యవస్థ ఆదేశాలను అనుసరించాలని రాజ్యాంగం చెప్పలేదా? ఎట్టి పరిస్థితుల్ని రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని చెప్పలేదా? ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు సుప్రీం అని చెప్పలేదా రాజ్యాంగం? మరి అవన్నీ వాళ్ళకి ఎందుకు కనిపించట్లేదు? ఈరోజు ఎందుకు వ్యతిరేకంగా అవతల వాళ్ళని నచ్చుకునే విధంగా మాట్లాడుతున్నారు? కోవిడ్ 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 అంటున్నారు. ఏమంటే పీక్ టైంలో కోవిడ్ ఉండేటప్పుడే మద్య షాపులు ఓపెన్ చేసి విపరీతంగా కోవిడ్ అంతటినీ కూడా స్ప్రెడ్ చేసిన కరులు ఎవరండి? ఈరోజు పెద్ద పెద్ద మీటింగ్లు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ఏం చేశాడండి, ట్రాక్టర్లు పెట్టి మీటింగ్లు పెట్టాడు. అంటే ఆ రోజు కనిపించలేదు కోవిడ్? ఈరోజు కోవిడ్కి వ్యాక్సిన్ వచ్చింది, కోవిడ్కి వ్యాక్సినేషన్ జరుగుతుంది, అందరికీ కొంచెం తగ్గుముఖం పట్టింది. ఈ టైంలోని ఎలక్షన్స్ నడిపించండి అని చెప్తే ఈరోజు ఎలక్షన్స్ నడిపించడానికి ఏమో వీళ్ళు మేనిమర్షాలు లెక్క పెట్టుకుంటూ, అంటే ఒకటి నాకు అర్థమైంది ఏంటంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అంటే ఏదో భయపడుతుంది గవర్నమెంట్.
అందు లేకుండా ఎలక్షన్కి భయపడతాం, ప్రజల్లోకి వెళ్ళడానికి భయపడతాం, రెండింటిలో ఎదుడు తారా అంత అంత మొండి వైఖరి పనికిరాదు. ఈ రోజు రాజ్యాంగ సంక్షేమం తీసుకు ఈ రోజు ముందు వెళ్తుందంటే రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు, ఆంధ్రప్రదేశ్ ప్రజల పరిస్థితి, అభివృద్ధి పరిస్థితి ఒక నిజంగా ఏమవుతుందో ఒక అగమయ గోచరంగా తయారైంది. దీని మీద కూడా అందరూ కూడా దృష్టి పెట్టాల్సిన పరిస్థితి కూడా ఉంది. ముఖ్యమంత్రికి ఒకటే కనుకో, నాయన నువ్వు ముందుడని అందరికీ తెలుసు. మీ నాయనకి తెలుసు, మీ అమ్మకి తెలుసు, మీ అక్కకి తెలుసు, మీ చెల్లికి తెలుసు, మాత్రం మీ ఆవిడకి తెలుసు, మీ చుట్టూ ఉన్న నీ కోడలి అందరికీ కూడా తెలుసు. చాలా ముందోడు కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టి, ప్రజల్ని ఇరకాటంలో పెట్టి, రాజకీయ సంక్షోభం, రాజ్యాంగ సంక్షోభం వచ్చే విధంగా నీ ముందుతనం ఉందంటే మాత్రం ప్రజల దగ్గర మాత్రం దెబ్బతింటాం. ఆ విషయాన్ని కొంచెం గ్రహించుకొని ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి ఏదైతే తలొగ్గి, హైకోర్టు విధానాలకు తలొగ్గి, హైకోర్టు ఆదేశాలు తలొగ్గి ఎలక్షన్స్ ముందుకు రావాల్సిందిగా మాత్రం కోరుకుంటున్నాం. అసలు సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అని మీరు అంటున్నారండి. సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చేది తక్కువ, మీరు తిరిగి లాక్కునేది ఎక్కువ. ఆ విషయం ఏం చెప్పక్కర్లేదు, ప్రజలు చెప్తున్నారు. ఈరోజు అమ్మఒడి పేరు మీద 15,000 ఎంతో డబ్బులు వేస్తూ, ఈరోజు సంవత్సరానికి 15,000 వేస్తూ, నెలకి వాళ్ళ దగ్గర నుంచి దగ్గర దగ్గర 20,000 రూపాయలు నెలకి లాగుతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఎలా ఉన్నాయండి, ఆకాశానండి. పెట్రోల్ డీజిల్ ఈరోజు ఎలా ఉందండి, పెట్రోల్ ధర ఈరోజు 100 రూపాయలు చేరిపోతుంది. పెద్దలు నాకు తెలిసి నిన్న కూడా 25 పైసలు పెరిగింది పెట్రోల్ ధర. ఇంతకు ముందు అసెంబ్లీలోని క్వశ్చన్ బడ్జెట్ సమావేశాలు పక్కన పెట్టి పెట్రోల్ డీజిల్ ధరల గురించి ఈరోజు ప్రస్తావించాలి అని చెప్పి ఆ రోజు వాకౌట్ చేశాడు పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి, గుర్తు చేస్తాను. ఆ రోజు ఏం అసెంబ్లీలో ఉన్నాను, మరి ఆ రోజు అంతలా మాట్లాడిన వ్యక్తి ఈరోజు ఈ పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు ఇంతలా పెరిగిపోతుంటే ఏం మాట్లాడలేదు, ఎందుకు మాట్లాడలేదు? ఓ పక్క నుంచి అన్నీ కూడా కరెంటు బిల్లులు పెరిగిపోయినాయి, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోయినాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి, గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి. ఆఖరికి కోవిడ్ నేపథ్యంలో పనులు లేక డబ్బులు లేక అల్లాడిపోతా ఉంటే ఇంత బాధుడు బాధి, మళ్ళీ పైగా తిరిగి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాము, డబ్బులే చేస్తున్నాము అని చెప్పి కబుర్లు చెప్పే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. అంటే బాధ అనిపిస్తుంది, నిజంగా ప్రజలు బుద్ధి చెప్తారు. ఇందువల్లనే భయపడే పరిస్థితి కూడా కనిపిస్తుందేమో మేబీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కూడా రాబోయే ఎలక్షన్స్లో ఒక రిఫరెండం, నాకు తెలిసి పంచాయతీ ఎలక్షన్స్ అనేది ఒక రిఫరెండం.